హలో ఆల్ అండ్ వెల్కమ్ టు త్రివిక్రమ్ శ్రీనివాస్ మనందరం గౌరవంగా మాటల మాంత్రికుడు అని పిలుచుకుంటాం మనలో చాలా మందికి తెలుగు మీద తెలుగు పోయిట్రీ మీద ఇంట్రెస్ట్ పెరగడానికి మన తెలుగుని ఇంత అందంగా మాట్లాడచ్చు ఇంత బలంగా రాయొచ్చు అని మన జనరేషన్ కి తెలిసేలా చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళి మన తెలుగు పుస్తకాలు చదివేలా చేసిన రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక మనిషి గురించి ముఖ్యంగా ఒక రచయిత గురించి ఇతను ఇది అని చెప్పాలంటే అతను చూసిన జీవితం అతను చదివిన పుస్తకాలు వాటిని అర్థం చేసుకునే విధానం అతను రాసిన మాటలు అతడికి ఉన్న ఆలోచనలు ఇలా వీటన్నింటి గురించి చెప్పుకోవాలి సో మనందరికీ నచ్చిన రైటర్ అండ్ డైరెక్టర్ ఆకెళ్ల నాగ శ్రీనివాస శర్మ ఏకే త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి కూడా ఇవన్నీ చెప్పుకుందాం ఆయన రైటింగ్ స్టైల్ గురించి ఆయన చదివిన బుక్స్ గురించి రైటర్స్పై ఆయనకున్న గౌరవం గురించి ఇలా ఒక పది నిమిషాలు ఆయన గురించి మాట్లాడుకుందాం సో లెట్స్ డైవ్ ఇన్ టు ది వరల్డ్ ఆఫ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కొందరి మాటలు వింటే కూర్చుని చప్పట్లు కొడతాం లేచి విజిల్స్ వేస్తాం కానీ త్రివిక్రమ్ మాటలు వింటే అలా వింటూనే ఉండిపోతాం ఆ చప్పట్లు కొట్టి విజిల్స్ వేసే టైంలో ఇంకో గొప్ప మాట ఏదో మిస్ అయిపోతాం అనే భయమో లేక విన్న ఆ మాటలు కలిగించే విస్మయమో తెలియదు కానీ త్రివిక్రమ్ తను మాట్లాడినా తన హీరోలతో మాట్లాడించినా అలా చెవులప్పగించి వింటూ ఉండిపోతాం అలాంటి కథలు మాటలు రాసే త్రివిక్రమ్ గురించి చెప్పాలి అంటే ఆయన మొదట చదివిన బాలగంగాధర్తిలకు అమృతం కురిసిన రాత్రి పుస్తకం నుండి స్టార్ట్ చేయాలి ఆ తర్వాత చదివిన ఎన్నో పుస్తకాలు కథలు చూసిన సినిమాలు ఇవన్నీ ఆయన్ని డైరెక్టర్ కథలు చెప్పాలి అని ఫిక్స్ అయ్యేలా చేసాయి కానీ వాళ్ళ నాన్నగారి కోరిక మీద అలానే ఇండస్ట్రీకి వచ్చిన వాడు చదువు రాక చదువు లేక వచ్చాడు అని ఎవ్వరు అనకూడదని ఎంఎస్సి కంప్లీట్ చేశారు హైదరాబాద్ వచ్చి ట్యూషన్స్ చెప్పుకున్నారు అండ్ యాక్టర్ సునీల్ తో రూమ్ లో ఉంటూ ఫిల్మ్ ట్రయల్స్ వేసేవారు రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర జాయిన్ అవుదాం అనుకున్నారు కానీ అది కుదరలేదు తన ఫ్రెండ్ కొమ్మనాపల్లి గణపతిరావు గారి ఎన్కరేజ్మెంట్ తో తను రాసిన రోడ్ అనే స్టోరీని ఆంధ్రజ్యోతిలో పబ్లిష్ చేశారు ఆ తర్వాత ఒక మూవీలో అసిస్టెంట్ రైటర్ గా ఛాన్స్ వచ్చిన లొకేషన్ షిఫ్ట్ అవ్వడం వల్ల అక్కడ వరకు వెళ్ళడానికి డబ్బులు సరిపోక ఆ సినిమాకి పాపం ఛాన్స్ పోగొట్టుకున్నారు కానీ ఆ తర్వాత యాక్టర్ గౌతమ్ రాజు గారు వాళ్ళు ఒక సినిమాకి క్లైమాక్స్ వెర్షన్ రాసే అవకాశం వచ్చింది ఆ సినిమాకి పోసాని గారు వన్ ఆఫ్ ద రైటర్ అవ్వడం తనకి త్రివిక్రమ్ వర్క్ నచ్చడంతో ఆయన్ని తన అసిస్టెంట్ రైటర్గా పెట్టుకున్నారు మంచి శాలరీతో పోసాని గారి దగ్గర ఆల్మోస్ట్ టూ ఇయర్స్ వర్క్ చేశారు అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ హీ బికేమ్ ద హైయెస్ట్ పెయిడ్ అసిస్టెంట్ రైటర్ అంటారు పోసాని గారు ఇలా సినిమాలకు రాస్తూ శాలరీ తీసుకుంటూ ఒక సెక్యూర్డ్ జోన్లోకి వెళ్ళిపోయిన త్రివిక్రమ్కి ఎందుకో డైరెక్టర్ అవ్వాలి అనుకుంటున్న తన గోల్కి దూరంగా వెళ్ళిపోతున్నానేమో అని అనిపించింది ఆ తర్వాత హీరో వేణు వేణుగారికి స్వయంవరం స్టోరీ చెప్పడం డైరెక్టర్ భాస్కర్ గారికి త్రివిక్రమ్ రైటింగ్ స్టైల్ నచ్చడం అండ్ డైలాగ్స్ కూడా తననే రాయమండంతో అంతవరకు అసిస్టెంట్ రైటర్గా ఉన్న తను స్వయంవరం మూవీతో ఇంకో మెట్టెక్కి స్క్రీన్ పై తన పేరుని కదా మాటలు త్రివిక్రమ్ అని చూసుకున్నారు స్వయంవర మూవీలో త్రివిక్రమ్ మాటలు ఆడియన్స్ కి చాలా నచ్చేసాయి అంతవరకు అలాంటి మాటలు ప్రాసలు పంచులు వినని ఆడియన్స్ కి త్రివిక్రమ్ మాటలు చాలా కొత్తగా అనిపించాయి ఒక పక్క నవ్వించే పంచులు వేస్తూనే ఇంకో పక్క ఎమోషనల్ సీన్స్ లో బలమైన మాటలతో ఆడియన్స్ ని కట్టిపడేసేవారు రైటర్ గా ఆయన జర్నీ చిన్నదే అయినా ఆ జర్నీ ఎంత గొప్పగా జరిగిందంటే టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ వరకు బెస్ట్ డైలాగ్ రైటర్ గా ఐదు నంది అవార్డులు వరుస పెట్టి గెలుచుకున్నారు అండ్ అది ఆయన మాటల గొప్పతనం ఇలా డైరెక్టర్ అవుదాం అనుకున్న తన కళకి కొంచెం దగ్గర అవుతున్న త్రివిక్రమ్ ఫస్ట్ తన స్టోరీ అతడిని మహేష్ బాబు గారికి చెప్పడం అది మహేష్ బాబుకి నచ్చడం జరిగిపోయాయి కానీ ప్రీవియస్ కమిట్మెంట్స్ వల్ల త్రివిక్రమ్ తన ఫస్ట్ మూవీగా నువ్వే నువ్వే చేయాల్సి వచ్చింది నువ్వే నువ్వే మూవీ డైరెక్ట్ చేసినా ఆ మూవీ రిలీజ్ అయి పెద్ద హిట్ అయినా త్రివిక్రమ్ కి ఎందుకో సాటిస్ఫాక్షన్ రాలేదు తన అనుకుంటున్నారు ఆ సినిమాని తీయలేకపోయాను అని చాలా బాధపడ్డారు తనలో ఉన్న రైటర్ డైరెక్టర్ని డామినేట్ చేశాడు అని ఫీల్ అయ్యారు ఆయన అప్పుడు ఫిక్స్ అయ్యారు నెక్స్ట్ తీయబోయే సినిమా తను ఎలా ఊహించారో అలాగే తీయాలి అని అదే అతడు ఈ మూవీలో ప్రతి సీన్ని ఆయన డబల్ చెక్ చేసుకునేవారంట సీన్ నేను అనుకున్నట్టు వచ్చిందా లేదా అని షూటింగ్ ప్రాసెస్ మొత్తం తను తీసే ప్రతి సీన్ కి తనలో ఉన్న ఆడియన్స్ సాటిస్ఫై అవ్వాలి అని అనుకునేవారు అందుకే ఆయన అంటారు అతడు సినిమా నేను రాస్తున్నప్పుడే ఏదైతే ఇమాజిన్ చేసుకున్నానో అందులో ఎయిటీ పర్సెంట్ స్క్రీన్ పై నేను అచీవ్ చేయగలిగాను అని ఒకసారి మూవీలో ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ చూస్తే ఆ టెక్నికల్ బ్రిలియన్స్ మీకే అర్థమవుతుంది మూవీ రిలీజ్ అయింది సూపర్ హిట్ అవ్వలేదు కానీ ఒక నార్మల్ రేంజ్ హిట్ సినిమా అయింది కానీ ఈసారి త్రివిక్రమ్ డైరెక్షన్కి మంచి అప్లాజ్ వచ్చింది అండ్ తను అనుకున్న గోల్ని సాధించేశారు అసిస్టెంట్ రైటర్గా వచ్చారు రైటర్ అయ్యారు తర్వాత తను అనుకున్నట్టు డైరెక్టర్ కూడా అయిపోయారు అనుకున్న విధంగా సినిమా తీసేశారు తనతో ఉన్న తన ఫ్రెండ్స్ సునీల్ని కమెడియన్గా కూడా నిలబెట్టేశారు అన్నీ చాలా వేగంగా జరిగిపోయాయి డైరెక్టర్ అవ్వాలి తనలో ఉన్న ఆలోచనల్ని కథలుగా చెప్పాలి అనుకునే ఈ ప్రాసెస్లో ఆయన ఇండస్ట్రీ హిట్స్ని చూశారు ఫ్లాప్స్ని కూడా చూశారు హిట్స్ వచ్చాయని పొంగిపోలేదు ఫ్లాప్స్ వచ్చాయని కృంగిపోలేదు ఎందుకంటే ఆయనకు తెలుసు ఫెయిల్యూర్ నుండి బయటికి రావాలి అంటే ఉన్న ఒకే ఒక్క మార్గం పని చేయడం అని పని చేయడం ఒక్కటే మనల్ని మనం ఉన్న స్థితి నుండి బయటపడేస్తుంది అందుకే అజ్ఞాతవాసి లాంటి ఫ్లాప్ తర్వాత కూడా మళ్ళీ చాలా త్వరగా దాని నుండి బయటకొచ్చి అరవింద సమేత వీర రాఘవ అనే ఒక బ్లాక్ బస్టర్ ఇవ్వగలిగారు త్రివిక్రమ్ గారు రైటర్ గా ఉన్నప్పటి నుండి ఆయన చెప్పాలి అనుకున్న కథలు కొంచెం అన్కన్వెన్షనల్ గానే ఉండేవి ప్రేమ అంటే ఇష్టమే కానీ పెళ్లి వద్దు అనే స్వయంవరం లాంటి కథలు సినిమా ఫస్ట్ సీన్ లోనే హీరో నచ్చలేదు అని ఒక అమ్మాయి లేచిపోయిన కథలు ఇలా ప్రోగ్రా రాసే కథలకి పరోక్షంగా చదివిన పుస్తకాలే చాలా హెల్ప్ అయ్యాయి అని అంటారు త్రివిక్రమ్ పెళ్లి తర్వాత ప్రేమపై కథ రాద్దాం అని అనుకున్నారు అది మరీ రాడికల్ అయిపోతుందేమో అని ఎంగేజ్మెంట్ తర్వాత ప్రేమ అని ఆ ఇంటెన్సిటీని కొంచెం తగ్గించి నువ్వు నాకు నచ్చవు అనే కథ రాశారు ఇలాంటి కూడా ఆయన చాలా కామెడీ వేలో నరేట్ చేస్తారు అది ఆయన రైటింగ్ స్టైల్ త్రివిక్రమ్ని మీరు ఎందుకు సీరియస్ మ్యాటర్ను కూడా చాలా కామెడీ వేలో చెప్పడానికి ట్రై చేస్తారు అని అడిగినప్పుడు ఆయన ఇలా చెప్పారు రాసేటప్పుడు మనలో కూడా చాలా ఆవేశం వస్తుంది కానీ నేను అది సున్నితంగా చెప్పాలి అని అనుకుంటాను ప్రపంచంలో హ్యూమర్ సటైర్ రాసే ఏ రచయిత అయినా తీసుకోండి అతనికి ఉన్నంత యాంగర్ ఇంకెవ్వరికీ ఉండదు అని అంటారు దానికి ఎగ్జాంపుల్ గా చార్లీ చాంప్లిని కూడా చెప్తారు ఇది విన్నప్పుడు ఆయన చెప్పిన ఈ సమాధానం అంతగా నాకు ఎక్కకపోయినా ఆయన సినిమాలు ఇంకోసారి చూస్తే గాని ఆయన ఒక సీరియస్ మ్యాటర్ ని ఇంత సున్నితంగా చెప్తున్నారా అని నాకు అర్థం కాలేదు వంటవాడు అనే కారణంతో ఒక అమ్మాయి పెళ్లి పేట్ల మీద వదిలే నేను నచ్చకపోవడం ఆ అమ్మాయి ప్రాబ్లం అంటూ నవ్వుతూ తిరిగేస్తాడు త్రివిక్రమ్ హీరో తనని ఒక అమ్మాయి మోసం చేసిందని జీవితంలో అమ్మాయిల్నే వద్దనుకుంటాడు ప్రళయవంత అభి కోపాన్ని మన్మధుర మూవీలో మనకి చాలా హ్యూమరస్ వేలో చూపిస్తారు పెళ్లి కాని ప్రసాద్ విలన్ కి సీరియస్ గా ధమ్కి ఇచ్చే సీన్ లో కూడా నీకు తెలిసిన సంబంధాలు ఏమైనా ఉంటే చెప్పు నాకు కాస్ట్ ఫీలింగ్ లేదు అంటాడు ఇలా సీరియస్ విషయాన్ని కూడా సింపుల్గా కామిక్ వేలో చెప్పడం ఓన్లీ త్రివిక్రమ్కి సెట్ అవుతుంది ఎస్పెషలీ సంజయ్ సాహు లైఫ్లో ఎన్నో బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేస్తాడు నెక్స్ట్ లైట్గా కూడా తను అనుకున్న ప్రపంచాన్ని చూడలేకపోతున్నా అని ఫ్రస్ట్రేషన్లో ఈ సొసైటీని మార్చలేమనే బాధతో తను కూడా ఒక సగటు మనిషి అయిపోయి ఆ రియాలిటీ నుండి ఎస్కేప్ అవ్వడానికి మందు అవుతాడు స్టూడెంట్ అవుతాడు యూనివర్సిటీలో నాలుగు పీజీలు చేస్తాడు తన కోపం వచ్చిన ప్రతిసారి తన్న తను ఆపుకుంటాడు ఎవరైతే హద్దురాయి పాతి తనని నక్సలైట్ అవ్వడానికి ఒక కారణం అయ్యాడో అదే దామోదర్తో క్లైమాక్స్లో నీ దందాలు నువ్వు చూసుకో నా పన్నే చూసుకుంటా అని ఒక సాధారణ మనిషి స్థాయిలో బ్రతకడానికే ట్రై చేస్తాడు మూవీలో ఇంత సీరియస్నెస్ ఉన్నా ఇవన్నీ త్రివిక్రమ్ చాలా లైట్ గా చెప్తారు కానీ ఇంత జోవియల్ గా ఉండే త్రివిక్రమ్ హీరో అవుట్ బర్స్ట్ అయితే ఎలా ఉంటుందో అసలు వాడి లోతేంటో చెప్పే సీన్ మూవీలో ఏదో ఒకటి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ జల్సా ప్రీ ఇంటర్వెల్ సీన్ లాగా పవన్ కళ్యాణ్ కెరీర్లో బెస్ట్ ఇంటర్వెల్ బ్లాక్ ఇది అని చెప్పుకోవచ్చు ఇలా సున్నితంగా చెప్పే ఈ స్టైల్ ఆఫ్ రైటింగ్ వల్లే ఆయన మూవీస్కి లాంజిటివిటీ ఎక్కువ ఉంటుంది ఆయన సినిమాల్లో బాధ అయినా కోపం అయినా ఎలాంటి నెగిటివ్ ఎమోషన్ అయినా చాలా తేలిగ్గా చెప్తారు ఒకేసారి ఫట్మన్ కొట్టినట్టు కాకుండా తడుతూ తడుతూ చెప్తారు అందుకేనేమో సంజయ్ సాహు క్యారెక్టర్ అర్థం అవ్వడానికి ఇంత టైం పట్టింది అలానే ఇంత కాలం కూడా గుర్తుంది అలాగే ఆయన రాసే మాటలు ఎంత అందంగా ఉంటాయంటే ఆ మాటని పోగు చేసి ఆయనకే ఒక దండగా వేసేయాలి అని అనిపిస్తుంది ఆయన మాటలు చాలా కన్సైజ్గా ఉంటాయి ఒక్క మాటతోనే అక్కడ చెప్పాలి అనుకున్న ఎమోషన్ని కన్వే చేస్తారు తాత్కాలికంగా విడిపోయే ముందు ఇద్దరి ప్రేమికుల మధ్య జరిగే సంభాషణలో అమ్మాయి చెప్పే నేను వస్తాను అనే భయానికి నేనే వస్తాను అనే ఒక మాటతో కొండంత భరోసా ఇవ్వడం త్రివిక్రమ్ గారు మాత్రమే రాయగలరు అలానే అత్తారింటికి దారేది సినిమా చివర్లో ఎంఎస్ నారాయణ గారు చెప్పే మాటలు ఎక్కడ నెగ్గాలో కాదురా ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు గొప్పవాడు ఈ మాటలు జస్ట్ సినిమాలో హీరోకి సరిపోయేవే కాదు చూస్తే ప్రతి ప్రేక్షకుడు తనకి తను అన్వయించుకోవాల్సిన మాటలు ఇది ఇప్పుడు చెప్పిన రెండు సినిమాల్లో మాటలు కూడా త్రివిక్రమ్ గారు ఆన్ స్పాట్ లో రాసినవే ఒకటి షూటింగ్ లేట్ అవుతోంది త్వరగా ఫినిష్ చేయాలని కుదించి రాసిన మాటలైతే ఇంకోటి ఎంఎస్ గారు లాంటి నటుడు ఫ్రేమ్ వెనక అలా ఏమీ మాట్లాడకుండా ఉండడం నచ్చక రాసిన సీన్ ఇలాంటివి మనకు తెలియకుండా చాలా ఉన్నాయి మూవీస్లో త్రివిక్రమ్ గారి మాటలు సినిమాల్లోనే కాదు స్టేజ్పై కూడా తూటాల్లా పేల్తాయి ఎస్పెషలీ నాకు ఆయన స్పీచెస్లో బాగా నచ్చిన విషయం ఏంటంటే మన తెలుగు వాళ్ళకి రచయితల్ని గౌరవించుకోవడం తెలియదు అనే త్రివిక్రమ్ గారు తనకి అవకాశం ఉన్నప్పుడల్లా ఒక మాటతోనో ఒక పుస్తకం పేరుతోనో వాళ్ళని ఈ జనరేషన్కి దగ్గర చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు అలానే ఆయన రాసే కథల్లో కూడా వాళ్ళ ఇన్స్పిరేషనే ఉంటుంది మన్మధుడు ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టోరీని యుద్దనపూడి సులోచనారాయణ గారి గిరిజా కళ్యాణం నుండి ఇన్స్పైర్ అయి రాశారు అలానే సులోచన గారి మరో నవల్ పార్దుని తన అతడు సినిమాకి హీరోగా పెట్టుకున్నారు ఆ మూవీ కూడా సులోచన గారి మీనా నవల్ నుండే తీసుకున్నారు ఇవే కాకుండా మొదట్లో మనం చెప్పుకున్న నువ్వు నాకు నచ్చే మూవీకి చలంగారి నవల్స్ ఒక ఇన్స్పిరేషన్ ఆయన మొదట చదివిన దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారి అమృతం కురిసిన రాత్రి గురించి సీతారామ శాస్త్రి గారి గురించి అండ్ అలాగే కుంపెళ్ల జనార్దన్ గారి గురించి చెప్తుంటారు మహాప్రస్థానంలో శ్రీశ్రీ రాసిన పోయిమ్స్ ని గురించి కూడా ప్రస్తావిస్తుంటారు అలానే ఇంకొక సభలో ఏ తప్పు చేయకుండా ఇలా బ్రతకడం అంత తేలిక అంటూ శంకర మంచి సత్యంగా రాసిన అమరావతి కథల్ని గుర్తు చేస్తారు శీలా వీర్రాజు గారి మైనా గురించి అలాగే విశ్వనాథ్ సత్యనారాయణ గారి వేయి పడగల గురించి చెప్తారు విశ్వనాథ్ సత్యనారాయణ గారి మీద కవి సమ్రాట్ అని ఆహాలో మొన్న ఒక సినిమా కూడా రిలీజ్ అయింది ఇలా రైటర్స్ అందరి గురించి ఏదో ఒక సందర్భంలో స్టేజ్ పైన వాళ్ళని వాళ్ళు రాసిన గొప్ప పుస్తకాలని మనకు పరిచయం చేస్తూనే ఉంటారు త్రివిక్రమ్ గారు పవన్ కళ్యాణ్ గారి చేత యుగ కవి అని పిలవబడి అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్ తర్వాత నోబెల్ లిటరేచర్ ప్రైజ్ కి నామినేట్ అయిన సెకండ్ పర్సన్ తెలుగు ఫేమస్ పోయిట్ గుంటూరు శేషేంద్ర శర్మ గారు రాసిన ఆధునిక మహాభారతం బుక్ రీప్రింట్ కి త్రివిక్రమ్ గారే సహాయం చేశారు అలాగే హారీ పోటర్ సెవెన్ వాల్యూమ్స్ చదవగలిగే జనాలు తెలుగు పుస్తకాలు ఎందుకు చదవట్లేదు అని ప్రశ్నిస్తారు సాహిత్య అకాడమీ అవార్డు కి ఇచ్చే నగదు బహుమతి కూడా పెంచాలి అని అంటారు ఇలా పుస్తకాల గురించి కవుల గురించి తెలుగు గురించి ఇంత పట్టించుకుంటూ ఇంత గౌరవిస్తూ ఇంత తాపత్రయపడే ఈ కాలంలో ఉన్న ఒకే ఒక డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఆయన తన సినిమాల్లో ఎప్పుడు ఒక శాస్త్రీయ లేదా ఒక జానపద గీతమైనా పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఆయన మాటల్లోనే చెప్పాలి అంటే ప్రొడ్యూసర్ తాలకు వ్యాపార విలువలు ప్రేక్షకులు తలకు అర్థం చేసుకోలేని హీరోల తాలకు ఇమేజ్ వీటన్నింటి మధ్య శాస్త్రీయ సంగీతం తెలుగు గొప్పతనం చెప్పడానికి స్పేస్ లేదు కానీ ఆయన స్పేస్ తీసుకుంటాడు అలవైకుంఠపురం లాంటి ఇండస్ట్రీ హిట్ కొట్టాక హీరో ప్రొడ్యూసర్స్ మిగతా టెక్నీషియన్స్ని ఎలా అయితే ఈవెంట్స్ పెట్టి సెలబ్రేట్ చేశారో అంత ఘనంగా కాకపోయినా గౌరవంగా పాటలు రాసిన ప్రతి లిరిసిస్ని పిలిచి ఒక సభ పెట్టి వారిని అభినందించారు సినిమా పాటలకి సాహిత్య విలువ లేదు అనే వారికి ఆ లిరిసెస్తో పాటు వాళ్ళు రాసిన పదాలకి ఉన్న గొప్పతనం వాటి అర్థం గురించి చర్చిస్తూ ఒక రచయిత గౌరవాన్ని పెంచిన దర్శకుడు త్రివిక్రమ్ త్రివిక్రమ్ అంటే ఇది అని చెప్పడానికి ఆయన నడిచి వచ్చిన జీవితం గురించి చెప్పాం అలాగే చదువుకున్న పుస్తకాల గురించి చెప్పాం రాసిన మాటల గురించి కూడా చెప్పాం ఇంకా ఆయన గురించి ఏం చెప్పగలం ఒక సీరియస్ విషయాన్ని కూడా చాలా సున్నితంగా చెప్పగలిగే రచయిత అయిన నేను ఎన్ని ఆశాలు వేసినా ఫైనల్గా నా కోసం ఒక వ్యాషన్ రైడింగ్ తను ఉన్నాడన్న ధైర్యం అన్నారు యాక్టర్ సునీల్ తను ఏ ఇంట్లో ఉంటూ అవకాశాల కోసం కష్టపడ్డాడో అదే ఇంటిని ఇప్పటికే వదలకుండా గడుతూ అప్పుడప్పుడు అక్కడికి వెళ్తూ గతాన్ని మర్చిపోని విలువలు ఉన్న ఒక మనిషి ఇతను నిజంగా కాన్సన్ట్రేట్ చేసి మా సినిమా చేస్తే మనం కూడా తప్పుకోవాల్సిందే అని దేశం గర్వించే డైరెక్టర్ రాజమౌళితో కూడా అనిపించుకున్న డైరెక్టర్ త్రివిక్రమ్ ఒక లిరిసిస్ట్ నా కృతజ్ఞతని అక్షరాలకు మించి మీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు అన్నాడు ఇంతకన్నా గొప్ప కృతజ్ఞత ఇంతకన్నా ఏముంటుంది చెప్పండి ఇంతవరకు మంచి మాత్రమే మాట్లాడుకున్నాం మనం ఆయన మీద ఉన్న రెండు కంప్లైంట్స్ గురించి కూడా ఒకసారి మాట్లాడేసుకున్నాం ఒకటి ఆయన హాలీవుడ్ మూవీస్ నుండి ఇన్స్పైర్ అవుతారు అన్నది ఈ విషయం గురించి ఆయన అడిగితే కొన్నిసార్లు మనం సీన్స్ రాసేటప్పుడు సబ్కాన్షియస్ గా మనం చూసిన సినిమాల నుండి సీన్స్ వచ్చేస్తాయి వాటిని దాటి కథలు సీన్స్ మన వేలో రీక్రియేట్ చేయాలి అంటే చాలా ఎబిలిటీ కావాలి మన శ్యామ్ బెనగల్ సత్య లాగా ఐ హోప్ వన్ డే ఐ ఆల్సో బి ఎ బెటర్ డైరెక్టర్ దెన్ నౌ అని అన్నారు సెకండ్ కంప్లైంట్ ఇది కంప్లైంట్ కాదు కానీ ఈ మధ్య కొంతమంది దగ్గర విన్న మాట త్రివిక్రమ్ గారి సినిమాల్లో డైలాగ్స్ చాలా పోయిట్గా ఉంటారా అసలు నార్మల్ పీపుల్ మాట్లాడుకున్నట్టే ఉండవు అని కానీ త్రివిక్రమ్ గారు సినిమా అనేది లిటరేచర్కి ఎక్స్టెన్షన్ అంటారు ఇంత అద్భుతమైన సాహిత్యం జనానికి దగ్గరగా తీసుకెళ్ళడానికి సినిమాని ఒక క్యారియర్గా ఎందుకు వాడుకోకూడదు అనుకున్నారాయన ఒక్కోసారి మనం లోనయ్యే తీవ్రమైన బాధని భావోద్వేగాన్ని చెప్పడానికి మాటలు వెతుక్కుంటాం అలాంటివి చెప్పడానికి పోయిట్రీనే సాధనం అని ఆయన ఫీల్ అవుతారు అలా చెప్తే తప్పేంటి అని కూడా ప్రశ్నిస్తారు దట్స్ ఆల్ అబౌట్ ఆర్ ఫైనస్ట్ రైటర్ అండ్ డైరెక్టర్ త్రివిక్రమ్ గారు చివరగా ఆయన సొసైటీకి అప్పగించిన ఒక బాధ్యతని గుర్తు చేస్తూ వీడియోని ఎండ్ చేద్దాం అందరి రచయితల్ని కవుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజానికి ఉంది వాళ్ళు చనిపోయాక గొప్ప వాళ్ళని పొగిడితే ఉపయోగం ఏముంది ఒక రచయిత తను ఉండగా కాకుండా చనిపోయాక ఒక జనరేషన్ ని ఇన్స్పైర్ చేయడం అనేది డెఫినెట్ గా ఆ సొసైటీ ఫెయిల్యూరే అందుకే ఉన్నప్పుడే రచయితల్ని గుర్తిద్దాం గౌరవిద్దాం ఇలా ఎన్నో మంచి కథలు మాటలు పుస్తకాలు మనందరికీ పరిచయం చేయాలి అని కోరుకుంటూ విషింగ్ ఆర్ ఫేవరెట్ రైటర్ అండ్ డైరెక్టర్ త్రివిక్రమ్ గారు వెరీ హ్యాపీ బర్త్డే ఎవరైనా త్రివిక్రమ్ గురించి ఇంత గొప్పలు చెప్పడం అవసరమా అని అడిగితే వీడియోని టెన్ సెకండ్స్ ప్యాక్ చేయండి అదేనా సమాధానం ఏంటి మాట్లాడుకుందాం అని చెప్పి మొత్తం ఇతనే మాట్లాడేశాడు అనుకుంటున్నారా మీరు కూడా మాట్లాడండి కామెంట్ సెక్షన్లో అందుకేగా ఉంది సో దాట్స్ ద వీడియో గైస్ ఎలానో వీడియో అయిపోయింది కాబట్టి ఫోన్ని ల్యాండ్స్కేప్ నుండి పోర్ట్రేట్ మోడ్లోకి మార్చేసి ఉంటారు సో ఒక్కసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారు లేదో చూడండి సబ్స్క్రైబ్ చేయకపోతే అర్జెంటుగా చేసేయండి ఎందుకంటే కొత్త కంటెంట్ చాలా ఉంది మళ్ళీ మీకు హర్రే ఈ వీడియోని ఇన్ని రోజులు చూడకుండా మిస్ అయిపోయినాయి అనే ఫీలింగ్ ఉండకూడదు కదా సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు థైవ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకెన్ ఫర్ మోర్ అప్డేట్ Signing off, Team Thai